రైతు బంధు పథకం అధికార పార్టీ మంత్రులకే ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టినా కేసీఆర్ కుటుంబానికే ఉపయోగపడుతుందే తప్ప ఎవరికీ ఉపయోగం లేదని హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తికారెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆమె హాజరయ్యారు. జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా సమస్యలపై వారు చర్చించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తికారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా సమస్యలపై చర్చించారు. మెదక్ జిల్లాలో చనిపోయిన బీజేపీ నాయకుల ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యకర్తలంతా ఏకతాటిపైకి వచ్చి రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో తీసుకువెళ్లి ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తికారెడ్డిని మహిళా మోర్చా నాయకులు పోచమ్మల అశ్విని శ్రీనివాస్ బెండవీణ ఆధ్వర్యంలో శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తికారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం భూస్వాములకు ఆ పార్టీ మంత్రులకే ఎంతో ఉపయోగపడుతుందని, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అన్యాయం చేస్తూ భారతదేశ రైతులను ఆదుకుంటారని గొప్పలు చెప్పుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్ రామ్మోహన్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, నందారెడ్డి, జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాచర్ల అశోక్ కుమార్, దుబాక నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ చిలకమర్రి గోవింద్, చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు రాజు, మహిళా మోర్చా జిల్లా నాయకులు పోచమ్మల అశ్విని శ్రీనివాస్, బెండే వీణా, మంజులతో పాటు జిల్లాలోని వివిధ మండలాల బీజేపీ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి వారిని కూడా ఎంకరేజ్ చేయకుండా వారిని కూడా కన్వీనెన్స్ చేసి అది పద్ధతి కాదు అని చెప్పేసి చెప్తే బాగుంటుందని చెప్పేసి కోర్ కమిటీలో డిసైడ్ చేయడం జరిగింది. ఇక ముందు అలా జరగద్దు, జరగకూడదు అని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. మరి చివరిగా ఒకటే చెప్తా ఉన్నాను, దేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రపంచంలోనే మన భారతదేశం ఒక మంచి స్థానానికి రావడానికి కారణం మన నరేంద్ర మోడీ గారు. G20 కూడా అధ్యక్షతన వహిస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారు. ప్రపంచం గర్విస్తున్నది, భారతదేశం వైపు చూస్తున్నది. అయోధ్య ఇష్యూ అయితేనేమి, Article 370 అయితేనేమి, సర్జికల్ స్ట్రైక్ అయితేనేమి, కరోనా సమయంలో వ్యాక్సినేషన్ అయితేనేమి, ఇప్పటికి కూడా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవన్నీ విషయాలు కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా మరి ఏదో తూతు మంత్రంగా కొన్ని తాయిలాలను ఇస్తూ పబ్బం గడుపుతూ ఉన్నాడు. మరి రైతులకు కావాల్సినటువంటి 1 లక్ష రూపాయల రుణమాఫీ అయితేనేమి, దళితులకు ఇవ్వాల్సినటువంటి 3 ఎకరాలు అయితేనేమి, 3016 రూపాయల నిరుద్యోగ భృతి అయితేనేమి, సమస్యల మీద రాజకీయ తీర్మానం చేస్తుంటాం. ఆ సమస్యలను ఎత్తి చూపి సమస్యల పరిష్కారం కోసం మన అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నేటి సమావేశంలో ముఖ్యంగా కొన్ని అంశాలను ప్రస్తావిస్తాను. మొదటిగా మెదక్ జిల్లాలోని రాజకీయ జిల్లా మంత్రి అయినటువంటి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మానందరెడ్డి, మదన్ రెడ్డి గారు చేస్తున్న నిర్లక్ష్యం మెదక్ జిల్లా ప్రజలకు చాలా బాధాకరంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన ప్రాంతాలలో మన జిల్లాను అభివృద్ధి ప్రతంలో నడుస్తుందని ఆశించినటువంటి ఆశాభల యొక్క ఆశలు అడియాశలు అయిపోయినాయి. మనం మెదక్ జిల్లాలో ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం, NDSL దాన్నే NSF అంటాం. ఆ NSF పరిశ్రమ అధికారంలోకి రాగానే తెరిపిస్తానని మాటిచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారు ఎన్ని తొక్కసలు పుట్టుకు కూడా ఇప్పటికీ దాని విషయం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇకనైనా మేల్కొని ఆ NDSL పరిశ్రమను పునఃస్థాపిస్తే ఎంతోమంది రైతులకి, తర్వాత ఉద్యోగస్తులకు కూడా మేలు జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా స్థాపించాలని చెప్పేసి, హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేస్తామని, నాగిరెడ్డిపేటను మెదక్ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చి మోసం చేయడం జరిగింది. జిల్లాలోని నూతనంగా ఏర్పడిన మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రుల్లో కూడా ఈరోజు రైతు బంధు వస్తుంది. అబౌ పార్టీ లైన్ వాళ్ళకు వస్తుంది, అబౌ
పావర్టీ లైన్ వాళ్ళకి వస్తుంది. మరి అట్లా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క స్కీము మీరు చూసుకున్నట్లయితే హుజూరాబాద్ ఎన్నికలప్పుడు దళిత బంధు వచ్చినప్పుడు ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఎవరికి వస్తుందంటే కేవలం పద్మదేవేంద్ర రెడ్డి ఫాలోవర్స్కి మదన్ రెడ్డి గారి ఫాలోవర్స్కి వస్తుంది. అట్లా కాకుండా దళిత బంధు ప్రతి దళితులకు రావాలని మనం ఎందుకు ఫైట్ చేస్తలేము? ఫైట్ చేస్తున్నామా? అవసరం ఉంది. మరి చేయాలంటే మనం అందరం కూడా ముందడుగు వేసి ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. మరి అట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిది కూడా ప్రతి స్కీమ్లో వారి కోసము, కల్వకుట్ల ఫ్యామిలీ కోసము, వారి పిల్లల కోసము, వాళ్ళ మన్మల్ల కోసం చేసుకుంటున్నారు తప్ప ప్రజల కోసం చేసుకోవట్లేదు. మరి ప్రజల కోసం రావాలంటే మనమందరం కూడా ఆపోజిషన్ పార్టీగా ఉంటూ మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇంకొక విషయం, కాళేశ్వరం ప్రాజెక్టు. మరి ఈరోజు పేపర్లో చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా ఉందో, మరి సాగునీటి కోసం తీసుకొచ్చుకుంటే ఏ విధంగా మనం ఆదాయంలో 10% కాళేశ్వరం ప్రాజెక్టుకి తీసుకొచ్చిన అప్పులకు పోతుంది. మరి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి నిన్న మనం చూసుకున్నట్లయితే ఆత్మహత్యలు లేవని చెప్తున్నాడు. గతంలో మేము భారతీయ జనతా పార్టీలో కొత్త కాబట్టి ఇంకా సిస్టమ్ కష్టపడుతున్న నాయకులు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత సీరియస్గా ఎప్పుడు తీసుకోలేదు కాబట్టి నేను అనుకుంటున్న విషయం, ఇప్పుడు గౌరవ మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో పాదయాత్రలు కావచ్చు, మిగతా మిగతా విషయాలు రోజు కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మనకే ఇప్పుడే చాలామంది చెప్పినట్టు